అకాల వర్షాలతోని ఈరోజు రహదారుల మీద నీళ్లు పొంగి పొర్లై గ్రామాల్లోపట ఈరోజు ఉదయం పొద్దున ఉదయం 11 గంటలకు మల్లన్నపేట గ్రామానికి సంబంధించినటువంటి తండ్రి కొడుకులు ఇద్దరు బ్రిడ్జ్ పక్కన పెద్ద కొయ్య ఏర్పడి ఆ కొయ్యలోపట బండి దిగబడితే ఎక్సలేటర్ ఇస్తే ఆ ఎక్సలేటర్ ఆ కొయ్యతోని ఆ మొత్తం ఊట గుంజుకపోయినట్టు గుంజుకపోతే కన్నలమ్మగడ చూస్తుంటే ఈ తీవ్రమైన వర్షాల నీళ్లతోని ఆ కొయ్యలోపటికి వెళ్ళిపోయి తండ్రి కొడుకులు ఇద్దరు చనిపోయారు ఇవాళ పొద్దున 11 గంటలకు మరి ఇంత ఈ గొల్లపల్లి మండలంలో కానీ ధర్మారం మండలంలో కానీ ధర్మపురం నియోజకవర్గం లోపల అనేక గ్రామాల్లో కూడా తీవ్రమైన వర్షాలతోని ఒకరికి ప్రజలు చనిపోతుంటే ఇక్కడ ప్రజలతో ఎన్నుకోబడ్డ మంత్రి అన్నటే ఇక్కడ లేడు ఇక్కడ ఆయన ఎక్కడ ఉన్నాడు పోయి హుజరాబాద్లో ఓట్ల కోసం పోయి ఉన్నాడు అక్కడ మేము ఈరోజు ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం మేము ఈరోజు ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు ఇలా తీవ్రమైనటువంటి అకాల వర్షాలతోని ఆడ కొయ్య ఏర్పడి మల్లన్నపేట గ్రామానికి సంబంధించిన ఇద్దరు చనిపోయారు అదేవిధంగా బొంగూరు గ్రామంలో కరెంట్ షాక్తో ఒక మహిళా సోదరి మంది చనిపోయింది మరి ఈ విధంగా ధర్మపురం నియోజకవర్గంలో గొల్లపల్లి గ్రామంలో మల్లన్నపేటలో కానీ బొంగూరులో కానీ ధర్మారం మండలంలో ఉన్న చామనపల్లి విలేజ్ కానీ మేడారంలో ఈ విధమైన తీవ్రమైనటువంటి వర్షాలతో ప్రజలు ఆందోళన పరిస్థితులపట భయాందోళన పరిస్థితులపట తాగడం నీళ్లు లేక తాలు తీవ్రమైన దుర్లభ పరిస్థితులపట గ్రామాల్లో ఉంటే ఇక్కడ ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి ఎవరు కూడా దిక్కులేరు మేము ఈరోజు జిల్లా కలెక్టర్ గారు డిమాండ్ చేస్తున్నాము ఎవరైతే చనిపోయిన కుటుంబానికి ప్రభుత్వ పరంగా 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి ఈ అకాల వర్షాలతో రోడ్లు కొట్టుకపోయి పంట పొలాలపై చిలువకూడురు కాడ 30 కరెంటు మోటార్లు రైతులకి కొట్టుకపోయినాయి పంటేస్తే పంట మొత్తం నీళ్ళ మునిగిపోయింది వాళ్ళకు కూడా ప్రభుత్వ పరంగా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మంత్రి కొప్పులీశ్వర్ గారిని అదేవిధంగా మంత్రి మన కలెక్టర్ గారిని మేము డిమాండ్ చేస్తున్నాము దయచేసి అయ్యా ఇంత విపత్కరమైన పరిస్థితులపట హుజరాబాద్ ఎన్నికల ముందు కాదు ఇక్కడ ప్రజలు ఓట్లేసి గెలిపొందినటువంటి ప్రజల పక్షాన ప్రజల కష్ట సుఖాలపట ఇలా గ్రామాలు తిరిగి ఇక్కడ కష్ట సుఖాలు తెలుసుకోవాల్సిన బాధ్యత కొప్పులీశ్వరపై ఉన్నది టీఆర్ఎస్ పార్టీ ఎంపీపై ఉన్నది టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులపై ఉన్నది తెలియజేస్తున్నాం కలెక్టర్ గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇక్కడ తీవ్రమైన నష్టపోయిన గ్రామాలు ఉన్నటువంటి గ్రామ పంట పొలాలకు వర్షాలతో నష్టపోయిన పంట పొలాలను కూడా నష్టపరిహారం ఇవ్వాలి కరెంటు మోటార్లు కొట్టుకుపోయి కరెంటు మోటార్లకు నష్టపరిహారం ఇవ్వాలి చనిపోయిన కుటుంబాలకు 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ జైతాల్ కలెక్టర్ గారిని